అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రాని వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా మొదలైంది. నామినేషన్స్ కూడా మొదలైపోయాయి. అప్పుడే కంటెస్టెంట్స్ పులిహోరలు కలపటం, పుల్లలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. మస్తు మజా వస్తుంది ఈసారి బిగ్ బాస్ అంటూ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కాగా పెద్దగా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ హౌస్ లోపల లేకపోయినా కానీ లోపలికి పంపించిన కంటెస్టెంట్స్ మాత్రం మంచి గట్టి కంటెస్టెంట్స్ ని పంపారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అందరూ టఫ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఈసారి బిగ్ బాస్ చూస్ చేసుకున్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అప్పుడే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరనేది ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అందరూ హీరోయిన్ రాధిక ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతుందంటూ చెప్పుకొస్తున్నారు. దానికి రీజన్ ఆమె వేసే బిగ్ బాస్ స్ట్రాటజీస్. ఇంట్లో కూర్చొని అన్ని సీజన్స్ ను బాగా పట్టేసినట్లుంది. అది రకరకాల స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్తుంది. రీసెంట్ గా బిగ్ బాస్ తనకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను తెలివిగా టేస్టీ తేజతో చేయించి తన స్ట్రాటజీని వర్కౌట్ చేసింది రాధిక. ఇది చూసిన తర్వాత అందరూ రతిక మొదటి నుంచి మంచి ఆట తీరుతో ముందుకెళ్తుందని, ఇదిలాగే కొనసాగితే ఖచ్చితంగా ఆమె విన్నర్ అవుతుందని, అందం పరంగా కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండటంతో అటు ఆట పరంగా ఇటు గ్లామర్ టచ్ పరంగా ఈసారి రతిక టాప్ పొజిషన్ లో ఉంటుందని, కుదిరితే ట్రోఫీ కూడా అందుకుని బయటకు వస్తుందని చెప్పుకొస్తున్నారు. దీంతో రతిక రోజ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నామినేషన్ లో డీలక్స్ రూమ్ లోకి అసలు ఎవరికి పర్మిషన్ లేదు, ఎలా వాళ్ళిద్దరు వెళ్ళి పడుకున్నారు, రూల్స్ ని అతిక్రమించినట్టు కాదు, అతిక్రమించారని అందుకే వాళ్ళని నామినేట్ చేస్తున్నానని రతిక అనగా, మీరు చెప్పిన ఈ రీజన్ ని వాళ్ళు అంగీకరిస్తారా అని అనగా, రూల్స్ అందరికి ఒకటే కదా, వాళ్లే కాదు మీరు కూడా అంగీకరించాలని బిగ్ బాస్ తో రతిక చెప్పింది. శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.